హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన శ్రీ ఆలిన్వా నన్ను ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి ఎఫెక్టివ్ బ్యూటీ టిప్తో మేము ముందుకు వచ్చేసా అనమాట అది వచ్చేసి మన స్కిన్ని వైటనింగ్గా టైటనింగ్గా అలాగే గ్లోయింగ్గా చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దానికి వచ్చేసి నేను ముందుగా ఇక్కడ ఒక స్పూన్ బియ్యం పిండి అనేది తీసుకున్నాను అందులో వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అయితే నేను పిండుతున్నాను ఇందులో వచ్చేసి మన లెమన్ అలాగే కర్డ్ అలాగే హనీ అనేది యూజ్ చేస్తాము ఈ మూడింటి వల్ల మన స్కిన్ గ్లోయింగ్ వైట్నింగ్ అలాగే ఎటువంటి ఓపెన్ పోర్స్ లేకుండా చాలా స్మూత్గా అయితే తయారవుతుంది నేను ఏ స్పూన్తో అయితే బియ్యం పిండి తీసుకున్నాను అందులో హాఫ్ స్పూన్ వచ్చేసి పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను పెరుగు అనేది మన చర్మాన్ని ఎప్పుడు కూడా మాయిశ్చరైజంగా ఉండేలా చర్మం పొడి బారకుండా చేస్తుంది పెరుగును మనం బ్యూటీ టిప్లోనే ఇలా ఫేస్ ప్యాక్లలోనే కాకుండా జస్ట్ డైరెక్ట్గా పెరుగు అనేది అప్లై చేసుకున్నా కూడా ప్రతిరోజు స్కిన్కి చాలా గ్లోయింగ్గా అయితే కనపడుతుంది అండ్ ఇక్కడ నేను తర్వాత యాడ్ చేస్తున్నది వచ్చేసి తేనె తేనె వల్ల ఏంటంటే చర్మం అనేది చాలా గ్లోగా అలాగే వైట్గా తయారవుతుంది ఈ అనేది మనము ప్రతి ఫేస్ ప్యాక్లో యూస్ చేసుకోవడం చాలా మంచిది మనం యూజ్ చేసే అన్ని ఇంగ్రి ఇంగ్రీడియంట్స్తో పాటు ఈ హనీ వల్ల ఏంటంటే చర్మ తేనె అనేది మన చర్మంలోకి చాలా త్వరగా ఇంకిపోతుంది అందువలన వచ్చేసి మనం వేసుకునే ఏ ఫేస్ ప్యాక్ అయినా కూడా చాలా త్వరగా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది ఏ ఫేస్ ప్యాక్లో మనం మిక్స్ చేసినా కూడా తేనెను ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫేస్ ప్యాక్లో బియ్యం పిండి తేనె పెరుగు నిమ్మరసం ఈ నాలుగింటిని కలిపి ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేస్తున్నాను చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరైతే ఈ ఫేస్ ప్యాక్ని మనం డైలీ యూజ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలా గ్లోగా హెల్దీగా అయితే తయారవుతుంది మన స్కిన్ ఇక్కడ వచ్చేసి వీటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా సరే మన ఫేస్ని క్లీన్గా అయితే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది మనం రెగ్యులర్గా పడే సోప్ అయినా ఫేస్ వాష్ ఫేస్ వాష్ అయినా చేసుకొని తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా కొంచెం కొంచెం అప్లై చేసుకొని తర్వాత దాన్ని ఒక్క నిమిషం పాటైతే మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడు మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన చర్మంలోకి త్వరగా ఇంకుతాయి ఇంకిన తర్వాత మన ఒక లేయర్ లాగా మన ఫే ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనం వాడే ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే చాలా ఎఫెక్టివ్గా మన చర్మం మీద పనిచేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను మసాజ్ అయితే చేస్తున్నాను మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒక లేయర్ లాగా ఫేస్కి అయితే అప్లై చేస్తాను ఫేస్తో పాటు నేను దీన్ని చేతికి కూడా అప్లై చేసి చూపిస్తాను ఎందుకంటే ఫేస్ మీద కంటే చేతి మీద చాలా త్వరగా మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది ఎందుకంటే మనకు ఒక సైడ్ వేస్తాం ఒక సైడ్ వేయం కాబట్టి వేసిన సైడ్ ఎలా ఉంది వేయని సైడ్ ఎలా ఉందని ఈజీగా చూపించడం కోసం అనేసి అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫే హ్యాండ్స్ మీద కూడా చర్మం కొంచెం గరుకుగానే ఉంటుంది కాబట్టి ఎంత స్మూత్గా తయారైందనేది కూడా మీకు కనిపిస్తుంది మీకు చూపిస్తాను చూసేయండి వచ్చేసి ఈ ఫేస్ ప్యాక్ అంతటి కూడా మనం మొత్తం ఒక లేయర్ లాగా అప్లై చేసుకున్న తర్వాత ఇది మనం ఓన్లీ ఫేస్ ఫేస్కి ఒక్కటే కాదు టోటల్ బాడీకైనా యూస్ చేసుకోవచ్చు బాడీ మీద అంత మురికి అంత తొలగిపోయి బాడీ అనేది మన టోటల్ బాడీ కూడా చాలా హెల్దీగా మాయిశ్చరైజింగ్ అయితే ఉంటుంది చాలా స్మూత్గా అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కూడా అప్లై చేస్తున్నాను మన హ్యాండ్కి ఫేస్కి అంత అప్లై చేసుకున్న తర్వాత మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఇది ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం ఆరిపోయేంత వరకు ఉండించుకుంటే సరిపోతుంది అదంతా ఆరిపోవడానికి మనకైతే మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్యాన్స్ కూడా అప్లై చేసిన తర్వాత ఆరి ఆరిపోయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక పదిహేను నిమిషాలు పడితే ఉన్నించుకున్నానండి అంతే చాలు అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఆరిపోయింది కదా నేను దీన్ని వాష్ చేసి చూపిస్తాను చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను లైవ్లోనే క్లీన్ చేద్దామనేసి హ్యాండ్స్ని అయితే ఇక్కడే క్లీన్ చేసేస్తున్నాను జస్ట్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని అలా రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవడం వల్ల మనకు చర్మ మీద ఉన్న మురికి అంత కూడా చాలా త్వరగా అయితే క్లీన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి క్లీన్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది టిప్ అనేది నేను హ్యా గాజులు పెట్టిన బ్యాక్ సైడ్ వేయలేదు బ్యా గాజులు పెట్టినప్పటి నుంచి కిందికి వేసాను కిందికి సైడ్ వేశాను అండ్ ఎంత డిఫరెంట్ అనేది మీకే కనపడుతుంది అండ్ చాలా స్మూత్ కూడా కూడా వస్తుంది ఫేస్ అయితే ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ ఏదైనా సరే నేను ఫేస్ కూడా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చాలా ఎఫెక్టివ్ ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరే రిజల్ట్స్ చూస్తారు అండ్ ఇది వాటి వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్